హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, సఫాయి వాళ్ళ వేకెన్సీస్, టోటల్గా 74 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వాళ్ళు మీ క్వాలిఫికేషన్స్ ఏమీ అడగట్లేదు. ఇవి పర్మనెంట్ జాబ్స్. క్వాలిఫికేషన్స్ మామూలుగా ఇక్కడ క్వాలిఫికేషన్ కాలంలో లిటరేట్, ఫిజికల్లీ ఫిట్ అన్నారు. లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే సరిపోతుంది. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, అది సఫాయి వాళ్ళ అయినా ఏదైనా, 10th పాస్, 8th పాస్, 7th పాస్ అని అడుగుతారు. ఇక్కడ చదువుకొని ఉంటే చాలు అన్నారు. కాబట్టి చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు జాబ్స్ని. 16,000 ప్లస్ శాలరీ ఉంటుంది. మీరు జస్ట్ తక్కువ క్వాలిఫికేషన్స్తో ఇంత మంచి శాలరీతో జాబ్ రావడం అంటే అది మామూలు మాట కాదు. అది చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఈ పొజిషన్స్కి ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 74 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ 38, ఓబీసీ 33, ఎన్పీడబ్ల్యూడీ 3 వేకెన్సీస్. జనరల్ వాటికి ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఫీ కూడా జస్ట్ 100 రూపీసే ఉంది అప్లికేషన్ ఫీ. అది కూడా జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే పే చేయాలి. మీ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరే మోడ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇది సఫాయి వాళ్ళ. ఇక్కడ చూసుకోండి, 16,900 to 51,900. మీరు యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ కంటోన్మెంట్ బోర్డ్ అంబాలా నుంచి వచ్చిన నోటిఫికేషన్. మీరు ఇనీషియల్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఇనీషియల్గా వాళ్ళు ప్లేస్ చేసిన దగ్గర ఆ పొజిషన్, ఆ పోస్టింగ్ అక్కడ చేసి తర్వాత మీరు 1-2 ఇయర్స్ చేశాక కూడా మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. పర్మనెంట్ జాబ్ ఆఫర్, మంచి జాబ్ ఆఫర్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ 18-25 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్, మినిమం 18, మ్యాక్సిమం 25 ఇయర్స్, 34 2020 కల్లా ఈ ఏజ్లో ఉన్న క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకుంటే 100 రూపీస్ అండ్ నో ఫీ ఫర్ ఎస్సీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఫీ ఉండదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫీ పేమెంట్ కానివ్వండి, అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాలి. మీకు దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. మీకు పర్టికులర్గా ఏం పోస్ట్ చేయరు. కాబట్టి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఒఫీషియల్ వెబ్సైట్ CANTTBOARDRECRUIT.org ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక, ఈ ఫీ పేమెంట్ చేశాక ఆ రిసీట్స్ కానివ్వండి, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కానివ్వండి, ఫ్యూచర్ రెఫరెన్స్కి తీసి పెట్టుకోండి. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వనుంది. 30th ఏప్రిల్ లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ 18th to 25th ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇది వచ్చింది. ఈ నోటిఫికేషన్ 1 ఏప్రిల్ నుంచి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ 14th to 20th మార్చిన ఇది వచ్చింది. మీరు 1 ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే
ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.